తెలుగు వారికే ప్రత్యేకమైన కళ అవధానం. ఇటువంటి అవధానాల్ని అటు తెలుగులోను ఇటు సంస్కృతంలోను ఎంతో చక్కగా నిర్వహించి పండితుల ప్రశంసలు పొందిన శతావధాని శ్రీ చెరు సత్యనారాయణ శాస్త్రి గారు వీరి రచనలపై అవధానాలపై పరిశోధన చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందిన వారు శ్రీ డాక్టర్ తాడేపల్లి పతంజలి గారు. వీరు మన స్టూడియోకి ఇవాళ విచ్చేశారు. వీరితో ముచ్చటించి చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గురించి, వారి రచనల గురించి, వారి శతావధానాల గురించి, వీరు పరిశోధించిన విషయాల గురించి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి పతంజలి గారు. నమస్కారం. పతంజలి గారు, ముందుగా మీ వృత్తి ఏమిటి, మీ ప్రవృత్తి ఏమిటి? నేను మహబూబ్ నగర్ జిల్లా ఎంబీఎస్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆంధ్రోపన్యాసకుడిగా పనిచేస్తున్నాను. ఇది నా వృత్తి. ఇక ప్రవృత్తి అంటే నా హృదయాన్ని స్పందింపచేసేటువంటి రచనల్ని చదవటం, అలాగే నాకు ఆ ఉద్వేగం కలిగినప్పుడు రచనల్ని చేయటం నా యొక్క ప్రవృత్తి. ఇప్పటికీ చాలా కథానికలు రాశాను, గేయాలు రాశాను, పాటలు రాశాను. కొన్నిటికి జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో బహుమతులు కూడా నేను పొంది ఉన్నాను. చాలా సంతోషం అండి. ముందుగా మనం చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి రచనల గురించి చెప్పండి మా ప్రేక్షకులకి. అలాగేనండి. డాక్టర్ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఉమా కళ్యాణం, విప్రలబ్ధ, చెరువువారి సుబ్బలచ్చి, సుందరేశ్వర విలాసం, రాజవాహన విజయం, కరిమకరీయం ఇలాంటి పద్య గ్రంథాలు అనేకం రాశారు. కవితావతరణం అనేది వారి సంస్కృతాంధ్రాల యొక్క కలగలుపు. అలాగే ఋతుగీతం, యాతనా శతకం ఇవి వారి సంస్కృత గ్రంథాలు. ఇంకా వారి అవధాన ప్రశస్తిని తెలుపుతూ సమగ్ర సంస్కృత శతావధానం అనేటువంటి ఒక పుస్తకం కూడా వెలువడిందండి. ఇవి వారి సంగ్రహంగా వారి రచనలు. అంటే శతావధానాలు చేయడమే కాకుండా చాలా రకాలైన గ్రంథాలు కూడా వారు రచించడం జరిగింది. అవునండి. మరి మీకు ప్రత్యేకంగా చెరువు సత్యనారాయణ శాస్త్రి గారి గురించే ప్రస్తుతం చేయాలని మీకు ఎందుకు అనిపించింది? నా జీవితంలోనూ సాహిత్యంలోనూ వెలుగులు నింపినటువంటి కవి బ్రహ్మశ్రీ చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. మనం పూర్వం ఆ కవి చిన్నప్పుడు కవిత్వం చెప్పేట అని ఇలా మనం మాటలు వింటుంటాం కదండి. అది యథార్థం చేస్తూ ప్రత్యక్షంగా తన 7 ఏండ్ల వయస్సులో గుంటూరు జిల్లా అమరావతిలో ఉన్నటువంటి చాముండేశ్వరి అమ్మవారి దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మవారిని చూస్తూ ఆ చిన్న అబ్బాయి ఆ 7 ఏండ్ల వయస్సులో సంహార్ద్రాద్ర సమీక్షణావిత సమస్త స్వీయ భక్తాంచిత సుమమృద్వీ మును ముల్గు పాపయ కవి స్తోత్రంబుతో వ్యసన్ ద్వారము తల్పు తీసిన వటగదే ప్రార్థింతు నన్నేలు మట్ల మరావత్యమరేశ పత్రి బాల చాముండిక. ఇలా ఆసువుగా ధారగా 7 ఏళ్ల వయసులో చాలా గొప్ప పేరు. అందువల్ల అటువంటి గొప్పవారు చేసినటువంటి రచనలు మీద పరిశోధన చేయాలనేటువంటి నా తలంపుకి అప్పటి తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పీఠాధిపతి ఆచార్య బేతవోల్ రామబ్రహ్మం గారు ఆశీస్సులు అందించారు. ఆచార్య శ్రీపాద సుబ్రహ్మణ్యం గారు నా పరిశోధనకి పర్యవేక్షకులుగా నిలిచారు. ఆ విధంగా ఇంత అద్భుతమైన పరిశోధన గ్రంథం మీరు సమర్పించగలిగారన్నమాట. మరి మీరు ఆయన ఎన్నో రకాల రచనలు రాశారని చెప్పారు కదా, మరి ముందుగా మనం ఉమా కళ్యాణం గురించి చెప్పుకుందాం. దాని గురించి అనేక రకాలైన రచనలు, గ్రంథాలు వెలువడ్డాయి. మరి ఇతరులు చెప్పండి, శాస్త్రి గారు మాత్రమే ప్రత్యేకంగా చెప్పింది ఈ గ్రంథంలో ఉన్నది ఏమిటి చెప్పండి. చాలా విశేషాలు ఉన్నాయండి. మొత్తం 491 పద్యాలు ఉన్నటువంటి ఈ ఉమా కళ్యాణంలో చంద్రకాంతిని వర్ణిస్తూ బహుశా ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అంత అద్భుతమైనటువంటి పద్యం శాస్త్రి గారు చెప్పారు. అలా నెలకాంతి కైసికములయందు అధరములయందు దేహమందు అలఘుతరములో కిసల తల్పములందు ఒగించెరించి పువ్వుల గములై స్మితాంకురము పొంకములై వలిపెంబులై నిచోల లలిత వృత్తులై హిత విలాసములంచెలగిన్ జగత్రయన్. ఇప్పుడు చంద్రకాంతి అండి, పార్వతి యొక్క జుట్టు మీద పడి తెల్లటి పువ్వుల గములయిందట ఆ చంద్రకాంతి. అలాగే పెదవుల మీద పడి నవ్వుల మొలకలయిందట. అలాగే శరీరంలో ప్రసరించి తెల్లటి వస్త్రమైందట. చిగురాకు తల్పాల్లో
అలా చెరించి మేలి ముసుగుగా మారిందట. ఇలా కథా కథన దక్షతలోనూ ఇలాంటి వర్ణనలోనూ ఎవరూ పోనటువంటి అద్భుతమైనటువంటి పోకడలు చెరువువారి ఈ కావ్యంలో మనకు చూపించారండి. పార్వతీదేవిని వర్ణనలో కానివ్వండి కథలో కానివ్వండి చాలా బాగుందండి. ఇప్పుడు విప్రలబ్ధ కావ్యం గురించి చెప్పుకుందామండి. విప్రలబ్ధ అంటే నాయకుని కోసం ఎదురు చూస్తూ నాయకుడు రాకపోవడం చేత ఎంతో తపన పడే స్త్రీ కదా. ఈ విప్రలబ్ధ కావ్యంలో ఆయన ప్రత్యేకంగా చెప్పిన విషయం ఏమిటండి? ఈ విప్రలబ్ధ అనే పేరు తలుచుకోగానే వారి అభిమానులైనటువంటి మాకందరికీ కూడా చాలా బాధ కలుగుతుందండి. ఎందుకంటే విప్రలబ్ధ కావ్యం రేపు ఆవిష్కరించబడుతుందనగా ఈ రోజు వారు మరణించారు. అయ్యో, ఆ నిజంగా ఈ కావ్యం కూడా విప్రలబ్ధమే మేము అనుకుంటుంటాం. ఇందులో చాలా పరిణతి చెందినటువంటి అద్భుతమైనటువంటి పద్య రాసులు ఆ జయదేవుడి గీత గోవిందం తోటి తొలతూగుతూ మనకు కనిపిస్తాయండి. ఇప్పుడు గాలి వీస్తుంది, ఆ గాలి వీయటాన్ని ఒక చక్కటి పద్యంలో మనకు కనిపింప చేశారు చూడండి. అర్రవిచ్చిన సిరి మల్లెల పరాగముల పరిసరములు పరిమళ మెనయన్ మరునూపిరియన కరువలి తరుణుల మదినేచే మొగలి తావుల చెలిమిన్. ఇందులో ఆ రకారం ఆ వృచ్చను ప్రాసలో పదే పదే రావటం వల్ల మనకి గాలి వీస్తున్నటువంటి ఆ మందమారుతం వీస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభూతి మనకి ఆవిష్కరింపచేశారు చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు. ఇందులోనండి ప్రారంభంలో వినాయకుడి ప్రార్థన ఒకటి చేస్తారండి. అది ఈ కావ్యంలో ముందుగా ఎలాగనంటే అక్కడ భ్రాంతి మద అలంకారంలో అయ్య తలనున్న గంగ తోయముల పీల్చి కరమునన్ బిట్టు చిమ్మి మేఘభ్రమమున కేకి పురివిప్పి ఆడ చికాకు పడిన తమ్ము కని నవ్వు వెనకయ్య తలతునయ్యా. వెనకయ్య అంటే వినాయకుడు అండి. వినాయకుడు ఏం చేసేట అంటే తన తొండంతో శివుడి నెత్తి మీద ఉన్నటువంటి ఆ గంగా జలాన్ని పీల్చేట, పీల్చేసి ఒక్కసారి దాన్ని విసురుగా చిమ్మాడు. ఆ చిమ్మటంతో అది ఒక మేఘభ్రమ కలిగించింది. మేఘాన్ని చూస్తే నెమలి నృత్యం చేస్తుంది, నృత్యం చేస్తుంది. ఇక్కడ కుమారస్వామి గారి యొక్క వాహనం నెమలి, నెమలి. అందువల్ల ఇది వెంటనే ఇది మేఘం అనుకుందట ఆ చిమ్మటంలో. అందువల్ల అది నృత్యం చేయటం ప్రారంభించిందట. ఆయన చికాకు పడుతున్నట్ట అలా చికాకు పడుతున్నటువంటి తమ్ముణ్ణి చూసి నవ్వేటువంటి ఆ వినాయకుణ్ణి నేను తలుస్తాను అని. అలా కావ్యంలో నాంది శ్లోకంలో ఆ కావ్యానికి సంబంధించినటువంటి పదాలని వాడటం అనేటువంటిది ఒక సంప్రదాయం కింద వస్తుంది. జయదేవుడి గీత గోవిందంలో మేఘైర్ మేధురమంబరం అని ఉందండి, ఆ మేఘ శబ్దాన్ని ఈ విధంగా ఇక్కడికి తీసుకొచ్చి పూర్వ సంప్రదాయాన్ని చాలా చక్కగా పాటించారు చెరువువారు. చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు మామూలుగా ఇంత ప్రసిద్ధి పొందిన కావ్యాలు అవి రాశారు. మరి అలాగే మాండలిక భాషలో ఆయన సుబ్బలచ్చి అనే కావ్యాన్ని కూడా రాయడం జరిగింది. మరి ఇది కూడా ఎంతో ప్రసిద్ధి పొందింది. అవునండి. మరి దాని గురించి వివరాలు చెప్పండి. సలాయం కట్టి సుబ్బలచ్చి బతుకేలా నీవు లేకుండినన్. ఇది శాస్త్రి గారి అవధాన సభల్లో కానివ్వండి ఎక్కడైనా సరే చాలా విశేషమైనటువంటి ప్రశస్తిని పొందినటువంటి శతకం. మొత్తం 100 పద్యాలండి ఈ సుబ్బలచ్చి శతకం. శతకం ఆయన ముందు వెంకటేశ్వర స్వామిని ఇందులో ప్రార్థన చేస్తారు. సల్లాసల్లని సూపు సూసి దయతో సాకేవు నా సామి, ఈ పిల్లే లక్ష్మి నాగనున్నది నన్ను ప్రేమించె నా సామి, జన్మల్లా దానిని నీదు నామముతో నోరారా పిలుస్తానురా, సల్లా వెంకటి సుబ్బలచ్చి బతుకేలా నీవు లేకుండినన్. చాలా సులభమైన మాండలిక భాష, మాండలిక పదాలు ఒక్కరికి అర్థమయ్యే పదాలు. ఇంతటి గ్రాంధికం బాగా ఉన్నటువంటి కవి చిన్నప్పుడే పంచకావ్యాలు వేదాంత పంచదశి దశి ఇలాంటి మొదలైనటువంటి అద్భుతమైనటువంటి గ్రంథాలు చదివినటువంటి వారు, 7 ఏళ్ల వయసులోనే అసువుగా చెప్పినటువంటి వారు గ్రామ్య భాషలో ఈ రకంగా రాస్తారని ఎవరు ఊహించరండి. మనస్సుని కదిలేట్టుగా వారు ఇందులో రాశారు. ఇంకా ఓ చోట అంటారు ఈ శతకంలో, కళ్ళా గజ్జలు పెట్టి పిల్లలు ఆడుకుంటుంటారు కదా, పిల్లలకు దొంగం చేసి ఒక్కర్తికి, ఒక అమ్మాయిని దొంగ చేసిందట, దొంగ చేసి ఈ అమ్మాయి వెళ్ళి దాక్కుంటోంది ఆ దొంగ చేసి. కళ్ళా గజ్జలు పెట్టి పిల్లలకు దొంగం చేసి ఒక్కర్తికి కళ్ళ గంతలు కట్టి
ఎక్కడనో నక్కంబోయి నీవుండినన్ దాక్కుందట అమ్మాయి తల్లో మల్లెల వాసనల్ సిటికెలోనన్ నిను పట్టిస్తవే సల్లా ఎంకటి సుబ్బలచ్చి బతుకేలా నీవు లేకుండినన్ ఎక్కడ దాక్కున్నా కూడా మల్లె వాసనలతోటి తోడుని కొరికిపోతావు కదా సుబ్బలచ్చి నేను అలాగే ఆ అమ్మాయి ముఖం చంద్రబింబంలాగా ఉందని చెప్పడానికి ఓ చక్కటి విరుపు మళ్ళీ పున్నమి అంట ఈ దినము ఓ మాలొచ్చి జాబిల్లి నీకల్లె గుర్రుగా చూసి సిగ్గుపడి మేఘాలెనక పోతాడు జాబిల్లి వస్తాట పున్నమి నాటి చంద్రుడు వచ్చి ఆ అమ్మాయి ముఖాన్ని చూసి నాకంటే ఈ అమ్మాయి ముఖం చాలా బాగుంది కదా అని చెప్పి అందంగా ఉందని కోపం తెచ్చుకొని మేఘాలెనక్కి అలుక చెంది వెళ్లిపోతాడట ఇలా అద్భుతమైనటువంటి అనుభూతులు కలిగించేటువంటి ఆ వంద పద్యాలు సాహితీ లోకంలో చాలా సుప్రసిద్ధి చెందినటువంటి వండి చెరువు వారి సుబ్బలచ్చి సామాన్య ప్రజానికన అర్థమయ్యేటువంటి గ్రామ్య భాషలో అదండి సుందరేశ్వర విలాసం అని చెప్పి చెరువారు ఒక కావ్యం రాశారు కదండి మరి ఈ కావ్యం గురించి కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది సుందరేశ్వరుడు అంటే ఇందులో ఈశ్వరుడేనండి దాని గురించి అవునండి సుందరేశ్వరుడు అంటే శివుడే ఇందులో మనకి సంస్కృతంలో ప్రబోధ చంద్రోదయం అని ఒక సంకేతాత్మకమైనటువంటి గొప్ప నాటకం ఒకటి ఉందండి అంటే ఆధ్యాత్మిక యోగ శాస్త్రం అంతా కూడా సంకేతాత్మకంగా ఇందులో ఉంటుంది ఉదాహరణకి వివేకుడు అతని భార్య మతి ఈ రకంగా చాలా ప్రతీకాత్మకమైనట్టుగా ఆ నాటకం ఉంటుంది ఆ విధంగానే సుందరేశ్వర విలాసంలో కూడా సంకేతాత్మకంగా ఒక చమత్కార కథని చెరువు వారు కలిగించారు యోగ శాస్త్రంలో షట్చక్రాలు అని చెప్తారు ఆ షట్చక్రాలని ఆరు నగరాలకి పేర్లు పెడతారండి ఇందులో సుందరేశ్వర విలాసంలో చెరువు వారు పెట్టి ఒక చమత్కార కథని అంటే షట్చక్రాలతో శ్రీచక్రం పొందేటువంటి ఆ నాదబిందు ఐక్యత అంటే యోగ శాస్త్ర ప్రవీణులు కాబట్టి ఆ రకంగా చమత్కార కథని ఇందులో మలిచి చాలా అత్యద్భుతంగా వారి యొక్క యోగ శాస్త్ర ప్రావీణ్యానికి ప్రతీకగా ఈ కావ్యాన్ని వారు మలిచారు అలాగే ఇందులో ఆధ్యాత్మిక రామణీయకం ఎంత ఉందో మళ్ళీ తన సహజ ప్రవృత్తి అయినటువంటి కవితా ప్రవృత్తిని ఇందులో మళ్ళీ వారు చూపించకుండా వదలలేదంట ఆధ్యాత్మికంగా గొప్పగా రాశారు మధ్య మధ్యలో తన కవిత్వం యొక్క విరుపులు మెరుపులు చూపించారండి ఉదాహరణకి ఒక రాక్షసుడిని వర్ణిస్తూ చెప్పండి లేచి అంతట పోక ఏచి గాఢాంధకారమై భాస్కరాస్త్రమున విచ్చే విచ్చి అంతటలోన హెచ్చి కార్చిచ్చుగా రూపొంది పర్జన్యమాడినారే ఈ రకంగా చక్కగా ఒక ముక్త పదగ్రస్తం అంటారండి ఈ రకంగా కవితా రామణీకాన్ని ఇందులో చూపించారు అలాగే మణిమాల అని లక్ష్మీ అంశతో పుట్టినటువంటి ఒక నాయికని వర్ణిస్తూ ఆ అమ్మాయి బుగ్గలు పాల బుగ్గలు అని చెప్పటానికి అంటే లక్ష్మీ అమ్మవారు క్షీరాబ్దిలో పుట్టినవారు కదా అది చెప్పటానికి ఒక చక్కటి శిశుపద్యాన్ని వారు రాశారండి అందులో మీకు ఒక పాదాన్ని వినిపిస్తాను చెప్పండి క్షీర వారాసితో చిన్న పాప ఇది అని పాలుకారెడి మోము బయలు పరిచే ఈ అమ్మాయి క్షీరాబ్దిలో పుట్టింది అని తెలియటానికి ఆ పాలుకారేటువంటి మోమే సాక్ష్యము ఈ రకంగా పాల సముద్రంలో పుట్టినటువంటి ఈ రకంగా కవిత్వంలో ఉండేటువంటి ఆ చమత్కారాలు సుందరేశ్వర విలాసంలో మనం చూడొచ్చండి చాలా ఉన్నాయి ఇందులో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారికి స్త్రీ పాత్రల పట్ల స్త్రీ పట్ల అత్యంత కరుణ ఉండేటట్టుగా ఎన్నో రకాల రచనలు చేశారు కదా అవునండి వారికి అటువంటి ప్రత్యేకమైన అభిప్రాయం కలగడానికి కారణం ఏంటండి వారి రచనలు అదే విధంగా చూపించారు స్త్రీ అంటే చెరువు వారికి చాలా గౌరవం అండి శాస్త్రి గారు తాను రచించినటువంటి కవితావతరణము అనేటువంటి పుస్తకాన్ని తన శ్రీమతి లక్ష్మీదేవికి అంకితమిస్తూ ఆత్మీయతకి అభిమానానికి మమతకి మానవత్వానికి ప్రతిరూపంగా ఆవిడ్ని పేర్కొన్నారు పత్నీం స్మరామి దయితాం మది మేధయంతీం స్నేహాభివర్ధిత విలోచన దీపికాభిహి నిత్యం మదీయ విజయాభ్యుదయైక కాంక్ష దీక్షా ప్రసాదిత కులేశ్వర తంత్ర విద్యాం తన శ్రీమతి తన ధర్మపత్నిని గురించి వర్ణిస్తూ నిత్యము నా మనస్సుని వృద్ధి పొందించేటువంటి నా పత్నిని నా దయితని స్మరిస్తున్నాను అన్నారు వాల్మీకి రామాయణంలో రామస్య దయిత భార్య జనకస్య సుతా సతీ అవునంటారు
అని వాల్మీకి ప్రయోగం చేశాడండి. అక్కడ ఆ సుందరకాండ అండి ఇది. ఈ సుందరకాండలో దైత భార్య అని రెండు శబ్దాలు వాడారు. శాస్త్రి గారు కూడా మిక్కిలి ప్రీతి కలిగించే అర్థాంగి అని అర్థం వచ్చేట్టు ఇక్కడ ఈ రెండు పదాలని వాడారు. భార్యని ఎంత ఉన్నతంగా గౌరవించాలో చెప్పక చెప్పినట్లుగా ఇందులో మనకి తెలుస్తుందండి. అయితే స్త్రీ గురించి వర్ణన చేస్తూ వచన గేయంలో కూడా మామూలుగా అందరికి అర్థమయ్యే భాషలో కూడా వారు రాశారండి. ఎందుకంటే ఈనాటి అడ్వర్టైజ్మెంట్లో వీటిల్లో స్త్రీమూర్తిని కించపరిచేటట్టుగా అనేకం మనకు వస్తున్నాయి వాణిజ్య ప్రకటనలు. దీనికి వ్యధ చెందినటువంటి ఆ కవీశ్వరుడు ఏమంటున్నాడంటే, షడ్ధర్మయుక్త ఖలు ధర్మపత్ని, మాకేం అభ్యంతరం లేదు కానీ ఒక్క సవరణ. భార్యతో అంటున్నట్టు, నీ సలహాలు లేకపోతే దేశానికేం నష్టం లేదు, నోరు మూసుకు కూర్చో, పైకి మాత్రం కబుర్లు దోతం, స్త్రీ గొప్పది గొప్పది అని లోపల అందరు చెప్పే మాటలు ఇవ్వని, నీ సలహాలు లేకపోతే దేశానికే నష్టం లేదు, నోరు మూసుకు కూర్చో, ప్రతి విజయానికి వెనకనో అడుగునో ఒక స్త్రీ ఉంటుందని వేదిక మీద నుంచి మేము వినిపిస్తుంటాం, అంతేగాని నీకు కూడు గుడ్డ ఇచ్చి బంగారం వంటి వ్యాపారం పాడు చేసుకుంటావా? చూడండి, అంటే నీళ్లలో ముంచినటువంటి కన్నీళ్లలో ముంచినటువంటి అగ్ని జ్వాలలు అనమాట అండి. వ్యంగ్యంగా స్త్రీమూర్తికి ఈ దేశంలో ఎటువంటి అన్యాయం జరుగుతుంది ఈ వచనంలో వారు రాశారండి. ప్రత్యేకంగా చెప్పుకుంటూ వచ్చారు అది. శాస్త్రి గారికి స్త్రీమూర్తి మీద ఉండేటువంటి గౌరవం, ఆ ఆవేదన ఇందులో మనకి స్పష్టంగా తెలుస్తుందండి. శాస్త్రి గారు పలు కథానికలు రాశారు కదండి, అటువంటి కథానికల్లో బల్లకట్టు అనే కథ చాలా ప్రసిద్ధి పొందింది. అందులో ఇద్దరు స్నేహితుల మధ్య డబ్బు ఎలా చిచ్చు పెడుతుంది అని ప్రత్యేకంగా రాశారు. అవునండి, ఆ కథ గురించి చెప్పండి. డబ్బు పచ్చటి మబ్బు, అది దిట్టంగా కురిసిందా ఎంత వాడైనా ఉబ్బి తబ్బిబ్బు. ఎందుకంటే ఇందులో ఈ బల్లకట్టు కథలో నారాయణ సింహాచలం అని ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉంటారు. సింహాచలం చేయి ఫ్యాక్టరీ ప్రమాదంలో విరిగిపోతుంది. అప్పుడు స్నేహితుడైనటువంటి నారాయణ ఆ ఫ్యాక్టరీ నుంచి ఆ నష్టపరిహారం కోసం చాలా తీవ్రంగా కృషి చేస్తాడు. తీరా డబ్బు ఇచ్చినటువంటి రోజున వెళ్ళేటప్పుడు ఇద్దరు కలిసి వెళ్తారండి. వచ్చేటప్పుడు ఆ చెయ్యి విరిగిన నారాయణ ఇంటికి రాడు, ఒక్క సింహాచలం మాత్రమే ఇంటికి వస్తాడు. దీనికి ఈ కథకి ముగింపుగా శాస్త్రి గారు చాలా చక్కటి వాక్యం రాశారండి. సింహాచలం బలవంతపు చావు ఎలా చచ్చాడు అన్నది నారాయణకే తెలుసు. సింహాచలం భార్య కోటమ్మ అతని కొడుకు అప్పారావుల యొక్క మంచితనం భరించలేక నారాయణ పడేటువంటి బాధ ఆ దేవుడికే తెలుసు. ఎందుకంటే ఎంత చెడ్డవాడికైనా వాడి మనస్సు ఆ అంతరాత్మ అనేటువంటి న్యాయస్థానంలో నువ్వు తప్పు చేసావు తప్పు చేసావు అని వాడిని పీడిస్తూనే ఉంటుంది. అందువల్ల వాడు పడే వేదన ఆ భగవంతుడికే తెలుసు అని చక్కటి ముగింపుతోటి రచనా శిల్పాన్ని పాటిస్తూ శాస్త్రి గారు ఈ కథానికను ముగించారండి. అలాగే ఇంకొక కథానిక పల్లెటూరులో ఈ ఆసుపత్రి కోసం ఒక పల్లెటూరులో అతన్ని ఉండమని చెప్పి వెంకటరామయ్య అనే అతను, నేను ఊరి వెళ్ళి వస్తాను అప్పటిదాకా నా ఇంటిని నువ్వు వాడుకో అని చెప్తాడండి. అయితే నేను వచ్చిన తర్వాత మళ్ళీ ఇతను వెళ్ళిపోతాడేమో, ఈ పల్లెటూరులో జనాలకి ఇతని యొక్క సేవలు ఎక్కడ అందకుండా ఉంటాయో అని చెప్పి కాశీ అనే పేరుతో వెళ్ళినటువంటి ఆ వెంకటరామయ్య మళ్ళీ తిరిగి రాడు. అంటే ఒక నిస్వార్థం, అంటే ఊరు కోసం త్యాగం చేయటం అనమాట, తన ఇల్లుని ఆసుపత్రి కోసం వదిలేస్తాడండి పల్లెటూరులో, కాశీ చెప్పి మళ్ళీ తిరిగి రాడు. ఈ రకంగా కథానికలు కూడా పరోపకార దృష్టితో చేశారు, ఒక నిజాయితీతో కూడినటువంటి ఒక స్ఫురణ ఈ కథానికల్లో మనకి తెలుస్తూ ఉంటుందండి. శాస్త్రి గారు ఎన్నో రకాల రచనలు చేసినా కూడా కరి మకరీయం అనే కావ్యంలో ప్రత్యేకంగా కొన్ని అద్భుతమైన శ్లోకాలు రాశారని చెప్పి చెప్తూ ఉంటారు. అందులోంచి ఒక్క శ్లోకం మా ప్రేక్షకులకు వినిపించండి. మనకి మంత్రాలని బయటికి చెప్పకూడదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఏ సమయంలో పడితే ఆ సమయంలో అని ఒక మంత్రం నా గోపయేత్తని, అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఒక సంప్రదాయం ఒకటి ఉందండి. అది మొదల నుంచి ఈ కరిమకరీయం అంటే గజేంద్ర మోక్షం అండి. ఇందులో ఆ గజరాజు విష్ణుమూర్తిని ప్రార్థన చేస్తుంటాడు. ఇక్కడ నా పరిశోధనలో ఈ పద్యంకి చాలా ఇబ్బంది పడ్డానండి అర్థం తెలుసుకోవటానికి. అర్థం తెలుసుకోవటానికి ఏంటంటే ఆ పద్యం ఎలా ఉంటుందో చూడండి. 45 3 47
ముప్పది ఒకటి ఒకటి నలువది ఐదును పదునొకండులకును ప్రణవ నమస్సుల తొలి తుది నిడి భక్తితో జపించి మొదలన్నీ అంకెలే కనపడుతుంది అంకెలే కనపడుతున్నాయి ఇక్కడ ఏమో గజేంద్రుడు భక్తితో జపించాడు అని అంటున్నారు అని అంటే ఇక్కడ ఏం తెలుస్తుందంటే మనకు ఉన్నటువంటి తెలుగు అక్షరాల్లో నలభై ఐదో అక్షరం నలువది ఐదు అలాగే మూడో అక్షరం ఈ నలభై ఏడో అక్షరం ష్ ముప్పై ఒకటో అక్షరం ఒకటో అక్షరం ఆ నలభై ఐదో అక్షరం ఉ పదకొండో అక్షరం ఏ వీటన్నిటినీ వరుసగా కనుక మనం కలుపుకుంటే విష్ణవే అని అవుతుందండి వీటికి ముందు ప్రణవం పెట్టాడు ఓం చివర నమస్సు నమః పెట్టాడు అంటే ఓం విష్ణవే నమః అని గజేంద్రుడు అన్నాడు అని చెప్పడానికి అంటే మంత్రాన్ని బయటికి చెప్పకూడదు అనేటువంటి ఒక సంప్రదాయాన్ని పాటించడం కోసం ఈ సంఖ్యా శాస్త్రాన్ని చాలా చక్కగా అంకెల్లో సూక్ష్మంగా గ్రహించుకునే విధంగా శాస్త్రి గారు చాలా ఆ మంత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ రాశారండి ఇది కూడా వారి చిన్నతనంలో రాయబడినప్పటికీ వారి యొక్క ప్రౌఢమైనటువంటి కవితా దక్షతని మనకి నిదర్శనంగా ఈ కావ్యం మనకి తెలుస్తుందండి ఇంకేమైనా శ్లోకాలు అందులో ఉన్నాయండి అని చెప్పగలిగే ఇంకా చాలా చాలా అద్భుతమైనటువంటి ఆ గజేంద్రుడి యొక్క ఆవేదన ఆ ఎవ్వని చే జనించు పద్యం మోడల్లో ఈ వీరు కూడా రాశారు ఇంకా చాలా పద్యాలు కూడా ఉన్నాయండి ఇందులో తిరుపతి వెంకట కవులు మీసాల గురించి చక్కటి పద్యాలు చెప్పారు వారి మీసం గురించి అవునండి అలాగా శాస్త్రి గారు కూడా మీసాలు పెంచారని అంటారు అవునండి మరి ఆయన మీసాల మీద కూడా ఒక శ్లోకం చెప్పినట్టుగా విన్నాము అవునండి కొంచెం వివరించండి వీరు కూడా చాలా దిట్టంగా మీసాలు పెంచినటువంటి వ్యక్తి అండి సాధారణంగా నైష్టికులు సంప్రదాయములు మీసాలు పెంచడానికి కొంచెం విముఖత చూపిస్తారు శాస్త్రి గారిని కొవ్వూరులో జరిగినటువంటి సమగ్ర సంస్కృత శతావధానంలో అయ్యా మీరు మీసాల మీద ఒక శ్లోకం చెప్పండి అని అడిగితే వారు గిర్వాణాంధ్ర గిరాం దురంధరం అతి స్నిగ్ధ ప్రచారుద్యతే అంటూ ఒక శ్లోకం ఆనాటి పండిత లోకంలో అందరూ ప్రశంసలు పొందినటువంటి ఆ శ్లోకాన్ని చెప్పారు తిరుపతి వెంకట కవుల శ్లోకం పద్యం మనందరికీ ప్రసిద్ధండి దోసమటం చెరింగి దుందుడు కొప్పగా పెంచిన రమీ మీసము రెండు భాషలకు మేమే కవీంద్రుల మటంతో ఏదో పద్యం ఉంది కదండి ఆ రకంగానే వీరు కూడా ఏం చెప్తున్నారంటే సంస్కృతం ఆంధ్ర భాష వీటి యొక్క ప్రచార ఉద్యతాలట ఈ మీసాలు అవి కావ్యశ్రీ హృదయంగమాలట అక్కడక్కడ మరి తెల్లగా నిరుస్తున్నాయి కదా ఇవేమిటయ్యా అంటే అవి చిరునవ్వుల మొలకలకు సంబంధించినవిగా వీటిని వర్ణించినటువంటి చతుర్లు శాస్త్రి గారండి అదండి మామూలుగా తెల్ల వెంట్రుకలు కూడా చిన్న అంటే ఈ నవ్వుని ఏం చెప్తుంటారంటే తెలుపుతో పోలుస్తూ ఉంటారు కదా ఆ రకంగానే నెరిసినటువంటి వెంట్రుకలు వారి చిరునవ్వుల మొలకలకు సంబంధించినవిగా ఆ మీసాల గురించి చమత్కారంగా చెప్పారు పతంజలి గారు శాస్త్రి గారు శతావధాని మరి వారి శతావధానాల గురించి చెప్పండి వారు మొత్తం నూట ఇరవై ఐదు అష్టావధానాలు అలాగే సంస్కృత శతావధానాలు అలాగే కొవ్వూరులో సమగ్ర సంస్కృత శతావధానం ఇవి చాలా ప్రఖ్యాతి పొందాయండి వారు చేసినటువంటివి చాలా అద్భుతంగా పండితుల యొక్క ప్రశంసలు పొందిన వాటిల్లో ఒక చిన్న సమస్య ఒకటి నేను మీకు చెప్తాను చెప్పండి మగని సిగలోన మందారము తురిమే అని శాస్త్రి గారికి ఒక చోట సమస్య ఇచ్చారండి అంటే మగవాడి యొక్క కొప్పులో మందారం తురిమింది అని దీన్ని ఎలాగా వారు చేశారంటే సన్నజాజులు మల్లెలు చంపకములు మధ్య మందారములు కూర్చి మాల తెచ్చి మగనికి పరాన్ముఖముగా మసలు గృహ రమగని గృహ రమ అంటే మగని మగనికి ఆ మాని తీసుకెళ్లి గృహ రమ అంటే గృహలక్ష్మి అని ఆ గృహలక్ష్మిని చూసి యొక్క సెగలో మందారం తురిమాడు భర్త అని చెప్పి మొత్తానికి మార్చిపడేసి చక్కగా వివరించారు అలాగే సంస్కృతంలో కూడా ఒకటి చెప్పి విరమిస్తానండి పిపీలికా చుంబతి చంద్రబింబం అని ఒక ప్రసిద్ధమైనటువంటి సంస్కృత సమస్య అండి అంటే చీమ చంద్రబింబాన్ని ముద్దు పెట్టుకుంది అని ఇది ఎలా కుదురుతుందండి ఒక భూమి మీద తిరిగాడేటువంటి ఒక చీమ చంద్రబింబాన్ని ఎలా ముద్దు పెట్టుకోవటం అని దీనికి కూడా వీలైనటువంటిది దానికి వారు ఎంత చమత్కారంగా వారు చెప్పారంటే సఖీ సమాసాదిత సునలీన
जया समाकल्पित धाम धाम उमा समर्चिताधिगते सकेशा पिपीलिका चुंबति चंद्रबिंबम जया अनेटुवंटि ओक सखी ओक पूलदंडनी कूर्चिंदटंडि अदि पार्वतीदेवी अम्मवारि दग्गरिकि तीसुकोच्चिंदि ఆ పూలదండలో ఎక్కడ దాక్కుందో ఆ సేకరించినటువంటి పూలల్లో ఒక చీమ దాక్కునుంది. ఆ పూలదండని పార్వతీదేవి ఏం చేసిందంటే శివుడి నెత్తి మీద ఉన్నటువంటి ఆ జటాజోటానికి అలంకరణగా చుట్టారు. అప్పుడు ఆ జటాజోటం మీద ఉన్నటువంటి ఆ చంద్రబింబాన్ని ఈ చీమ వెళ్లి తాకింది, ముద్దు పెట్టుకుంది అని చాలా చక్కగా చమత్కారంగా వారు శ్లోకాన్ని పూరించారండి. మన దూరదర్శన వారు రికార్డు చేసినటువంటి మాడుగుల వారి యొక్క శతావధానం సహస్రావధానం వీటిల్లో కూడా చెరువు వారు అడిగినటువంటి ప్రశ్నలు, మండపేట పోదాం వస్తావా చిలక అనేటువంటి పృచ్ఛకులుగా కూడా వారు అడిగినటువంటి ప్రశ్నలు కూడా చాలా ప్రసిద్ధి పొందాయండి. ఈ రకంగా అవధాన రంగంలో కూడా అజేయమైనటువంటి తన ప్రతిభని శాస్త్రి గారు నిరూపించారు. నూటపాతిక శతావధానం తెలుగులో అవధానాలు అవధానాలు చేయడం జరిగింది. మరి వారు రాసిన ఋతు గీతం అనే ఒక ప్రసిద్ధ కావ్యం ఉంది కదండి, సంస్కృత కావ్యం, దాని యొక్క ప్రత్యేకత ఏమిటండి? అది కాళిదాసు సంస్కృతంలో ఋతు సంహారము అని రాసినట్లుగా వీరు కూడా ఋతు గీతం అనేటువంటి పేరుతోటి ఒక సంస్కృత లఘు కావ్యాన్ని రాశారండి. అందులో ఏం చెప్తారంటే, పువ్వుల మీద మంచు పడినప్పుడు, ఒక హేమంత ఋతువు వర్ణన మీకు చెప్తున్నానండి, పువ్వుల మీద మంచు పడినప్పుడు ఆ పువ్వులు వాడిపోతాయి. దీనికి పోలిక ఏం చెప్తున్నారంటే వారు, అమీ రాజీవ నివహాహ హిమపాత కిలీకృతాహ, ఈ తామర పూలు ఆ మంచు పడటం చేత వాడిపోయాయి. ఎలా? ఎందుకంటే పరాపవాదం చేత ఇతరులు గనక అన్యాయంగా గనక తిడితే మంచివాళ్లు ఏ రకంగా వాడిపోతారో ఆ రకంగా ఆ పూలు కూడా మంచు చేత కళావిహీనం అయ్యాయి. చక్కగా పోలిక పోలికంటూ వచ్చారు. అలాగే మనకి రోహిణి కార్తెలో ఎండలు మండిపోతుంటే గ్రీష్మ ఋతువు ఒకటి అండి, ఆ రోహిణి కార్తెలో ఎండలు మండుతుంటాయి. దీనికి వారు ఏం చెప్తున్నారంటే, రోహిణి నక్షత్రాన్ని చేరితే చంద్రుడికి చాలా సుఖంగా ఉంటుంది అంటారు. రోహిణి నక్షత్రం చాలా ఇష్టం అంటుంది చంద్రుడికి, కానీ అదే రోహిణిని గనక చేరితే సూర్యుడు జనాల్ని మండించేస్తాడు రోహిణి కార్తె అని ఒక చమత్కారంగా గ్రీష్మ ఋతు శ్లోకం వారు చెప్తారండి. ఈ రకంగా చమత్కారవహమైనటువంటి శ్లోకాలు ఋతు గీతంలో మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి శాస్త్రి గారు. అవునండి, చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు చేసిన శతావధానాలు, రచనలు, గ్రంథాలు, కావ్యాలు, సుబ్బలచ్చి లాంటి మాండలిక గేయాలు, ఇలా ఎన్నో విషయాల గురించి డాక్టర్ పతంజలి గారు మనకి వివరించారు. నమస్కారం. నమస్కారం.